తెలంగాణ భవన్ లో పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారు బాధపడుతున్నారని అన్నారు. ఓ కీలక సీనియర్ నేత తనను సంప్రదించారని కేసీఆర్ చెప్పారు. 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ను బీజేపీ బతకనిస్తుందా అంటూ కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అధికారం ఉందని కాంగ్రెస్ లోకి వెళ్తే అక్కడంతా బీజేపీ కథ నడుస్తోందంటూ తనను సంప్రదించిన నేత వాపోయినట్టుగా చెప్తున్నారు కేసీఆర్ ఆ సమావేశంలో. అంతేకాకుండా 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావాలా అంటూ ఆ నేత అడిగాడని, అయితే ఇప్పుడే వద్దని వాదించినట్టుగా కేసీఆర్ చెప్పారు.